హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. మనం ఇప్పుడు వైట్ ప్రమాణం చేసుకుంటాం, సరేనా? వైట్ ప్రమాణం. స్టిర్ ఫ్రై చేస్తున్నానండి. స్టిర్ ఫ్రైలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేపేసుకుందాము. తిరగట్లేదు. వేడెక్కి ఆపేద్దాం. పచ్చి కొబ్బరి వేసామండి. ముందే కొలుసుకుందామండి. నానబెట్టేసినాక
ఇవి ఫ్రిడ్జ్లోనా? బాగా దగ్గరికి అయిపోయండి పాలు. మేగడ పడిపోతుంది. మొత్తం 7 కప్పులు వేసిస్తామండి. మిల్క్ బాయిల్ చేసిద్దాం. మిల్క్ బాయిల్ చేసేసి మంచి స్మెల్ కోసం కొద్దిగా ఇలాచి వేద్దామండి. ఇలాచి ఓకే. బెల్లం అది తురిమేసి అసలు కొబ్బరి పాలతో చేద్దామని కొబ్బరికాయలు కొట్టాను, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదనిపించింది నాకు. కొంచెం పని ఎక్కువ కదండి దానికి. ఆల్రెడీ వెలగు మరిగిన పాలే కనుక కొద్దిగా వేడెక్కేసరికల్లా ఈ బియ్యం వేసేద్దాం. బాస్మతి నానబెట్టిస్తానండి ఇంకెందుక. ఈ స్లో కుక్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఒక ఉడుకు రానిద్దాం మేము. ఒక ఉడుకు వచ్చాక షుగర్ వేసేద్దాం. షుగర్ ఒక కప్పేద్దామండి. ఇంకా ఎక్కువ షుగర్ తినేసినా అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. బెల్లం వేసుకుంటే అసలు బాధ ఉండకపోను.
చీమలు పట్టేస్తున్నాయి. ఓపెన్ చేయలేదు కానీ కన్నాలు పెట్టేస్తాయి. ఓ షిట్. చీమలు పట్టేస్తాయండి. నాకు అది తుడిసే వరకు మనశ్శాంతి ఉంది. తుడిచేస్తా ఎలాగైనా సార్. చీమంతో ఇప్పుడు పెద్ద దగ్గర లాగుంది. మూత పెట్టి అటు ఇటు చూసామంటే అయిపోయినట్టేనండి. చోట్ల స్ప్రెడ్ అవుతుంది. వేగంగానే అయిపోతాయి. బియ్యం నాన్ పెట్టిస్తుంటాం కదా. చీమలు అన్నిటికీ ఎక్కేస్తున్నాయి బాబు.
స్లోకుక్ అయితే మంచిగా ఉడుకుతుంది కానీ మీకు టైం లాగ్ అయిపోతుంది. స్వీట్స్ అయిపోయింది పై పరిమాణంలో. చాలా బాగుంటుంది అండి ఆ కొబ్బరి, ఎస్పెషల్లీ కొబ్బరి టేస్ట్. మరొకసారి కొబ్బరి పాలుని బెల్లంతో చేస్తాం, కోపిక ఎక్కువ ఉన్నాం. ఇది ఇంకా రెస్ట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కదా, ప్రమాణం తినేసి రెస్ట్కి వెళ్ళిపోవడం. మరీ ముద్దలా ఉంటే నాకు నచ్చదండి, అలా నమిలితేనే నచ్చుతుంది అండి. ముద్ద ముద్దగా అయిపోతుంది నచ్చు. ఇంకా ఆపేద్దామండి, అసలు ఈ కలర్ ఎక్కువ స్మోకీ ప్రాబ్లం. ఆపేద్దాం అలా దగ్గరికి వెళ్ళి. కొంచెం చల్లగా అయితే గడ్డలాగా అయిపోతుందండి.
ఓకేనా?